జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనకు వచ్చేటప్పటికీ ధనుర్మాసంలో అసలు పూజా ప్రాసెస్ ఏంటి అన్నది మీకు నేను చెప్తాను. మనం ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది మీకు అష్టోత్తరం గురించి, ప్రసాదాల గురించి, పూజ గురించి నేను వేరే చెప్తాను. అసలు ఏ టైము ఏంటి ఎలాగా అన్నది నేను ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేస్తాను. సరే, చాలామంది నన్ను అడుగుతున్నారు, అమ్మ మీరు జాతకాలు చూస్తారు కదా, ఎలా చూస్తారమ్మా అని అడుగుతున్నారు. నేను కేవలం జాతకాలు చూసేది డేట్ ఆఫ్ బర్త్. నాకు ప్రధానంగా నాకు కావాల్సింది డేట్ ఆఫ్ బర్త్. మీకు ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు, అమ్మ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే ఎలాగా అనేసి. డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా నేను జాతకం చూస్తానమ్మా. ఎలాగా అంటే మీ పెళ్ళయ్యి ఉంటే కనుక పెళ్లి డేటు, తర్వాత మీ పేరు, తర్వాత మీ ఫోటో, ఇట్లన్నిటిని చూసి నేను జాతకం చెప్తాను. అదే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్, పెళ్లి డేటు, తర్వాత మీ ఫోటో, అలాగే మీ పేరు, మీ వెహికల్ నెంబరు, మీ ఫోన్ నెంబరు, మీ ఇంటి దిశ, ఇట్లన్నిటిని చూసుకునే నేను మీ జాతకం ఎలా ఉంది, ఎలా ఉంది, ఇన్ని ఈ రకంగా మీకు సమస్యలు వస్తున్నాయనేసి చెప్పడం అనేది ఉంటుంది. కాబట్టి కానీ దానికి ఖచ్చితంగా శాశ్వత పరిష్కారం అనేది భగవంతుడి దయ వల్ల నేను మీకు చెప్పగలుగుతున్నాను, చెప్తాను కూడా. ఎందుకని అంటే కొంత కొంతమందికి తెలియదు, అలాగే చాలామందికి ఏంటంటే వాస్తు గురించి. ఇప్పుడు చూడండి, వాస్తు అంతా కరెక్ట్గా ఉన్నా, ఆ ఇంట్లో వాళ్ళు ఉన్నా కూడా కొన్ని కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. అలాగే కొంతమందికి వాస్తు గురించి అంటే అని తెలుసున్నా మరి వాడు తప్పు చేస్తున్నారో ఇంకోటో ఇంకోటో తెలియదు, వీళ్ళ టైం బాగోకో. మొత్తానికి కొన్ని కొన్ని వాస్తు లోపాల వల్ల చాలా ప్రాబ్లమ్స్లో జనాలు పాపం ఉంటున్నారు. కాబట్టి వాళ్ళు మీరందరూ నన్ను అడుగుతున్నారు, అమ్మ మీరు వచ్చి చూడండమ్మా, వచ్చి చూడండమ్మా అని. కానీ నాకేమో కష్టంగానే ఉంది. అయినా సరే చాలామంది అడుగుతున్నారు కాబట్టి సరే నేను వచ్చి వాస్తు చూద్దామని అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా గనక వాస్తు, మీ ఇల్లుని గనక పరిశీలించాలి నేను అంటే గనక మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి. మా వాట్సాప్ నెంబర్ మీకు తెలుసు కాబట్టి. అయితే వాస్తు అంటే కేవలం బయట ప్రహారీలు, లోన గోడలు ఇవే కాదమ్మా. ఇంట్లో మంచం ఎక్కడ పెట్టుకోవాలి, బీరువా ఎక్కడ పెట్టుకోవాలి, టీవీ ఎక్కడ పెట్టుకోవాలి, వీటన్నిటిని ఎవరు చూసి చెప్పరు. మామూలుగా బయట మట్టుకే చూసి చెప్తారు. మనకి కన్వీనియంట్గా మనం కట్టేసుకుని మనం అందులోకి వెళ్ళి మనం చాలా బాధలు పడుతున్నాం అన్న సంగతి చాలామందికి తెలియదు. ఇప్పుడు నేను చెప్తుంటాను జాతకం చెప్పినప్పుడు, అమ్మ మీ ఇల్లు ఎలా ఉంది ఏంటి అని అంటే వాళ్ళు చెప్తుంటే నేను చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లేదు. అమ్మ మీరు రెండమ్మా, మీరు రెండమ్మా అంటున్నారు కాబట్టి నేను వద్దాం అనుకుంటున్నాను. మీరు ఎవరైనా మీ ఇల్లు చూపించుకోవాలి అని అనుకుంటే కనుక రిజిస్ట్రేషన్ చేయించుకోండి. సరే, ఇప్పుడు పూజలోకి కనుక వెళితే అంటే పూజ ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ మనకి మనం చేయాల్సింది, మనకు కావాల్సింది ఏంటి అన్నది మీకు నేను చెప్తాను. మనకు వచ్చేటప్పటికి 16వ తారీఖు డిసెంబరు 2020 బుధవారం నుంచి మనకి ధనుర్సంక్రమణం మొదలయ్యి ధనుర్మాసం నెలకంటి పడుతున్నారని అంటారు. గుర్తుంచుకోండి, ధనుర్సంక్రమణం అంటే ఏంటమ్మా అనేసి పాపం కొంతమంది తెలియక అడుగుతారు. అయితే మీరు ఉన్న ఊళ్ళో, మీ ఊళ్ళో అదేంటి, ప్రతి గుళ్ళోనూ కూడా నెలకంటి పడతారు. నాకు తెలిసినదేంటి అంటే ప్రతి ఊళ్ళోనూ ఫస్ట్ ఆ గుళ్ళో నెలకంట పడతారు. ఆ రోజు ధనుర్మాసం మొదలు అనేసి నెలకంట పట్టి ఇదేంటి గుడి ముందు పెద్ద ముగ్గు వేస్తారు. ముగ్గు వేసిన తర్వాత హరిదాసులు వస్తాం అనేది మొదలు పెడుతుంటారు. అక్కడ నుంచి ధనుర్మాసం, ధనుర్సంక్రమణం మొదలు. అంటే మనకి 16వ తారీఖు అంటే ఏ టైం వస్తుందో అన్నది మీ దగ్గర గుళ్ళో చూడండి. చూసిన తర్వాత ఆ వేళ సాయంత్రం పోని మీకు అదంతా తెలియదు, వదిలేయండి. వదిలేసి 16 డిసెంబరు అదేంటి బుధవారం 16వ తారీఖు డిసెంబరు తర్వాత 2020 సాయంత్రం నుంచి మీరు ఏం చేస్తారంటే గోదాదేవిని ఆరాధించడం మొదలుపెట్టండి. ఏం చెయ్యాలి అని అంటే ఆ తల్లిని మీకు అష్టోత్తరాలతోటి, ఆటలతోటి ఎలా చేసుకోవాలన్నది మీకు నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. ఆ వేళ నుంచి మనం పాసురాలు చదవటం మొదలు. అంటే మొదటి పాసురం ఆ వేళ చదివేది. ఇక చూడండి, మీకు ధనుర్మాస వ్రతం అనేసి మీకు పుస్తకం దొరుకుతుంది. ఇందులో ఏం చేస్తారు అని అంటే సేవాకాలం అనేసి ఉంటుంది. ఫస్ట్ సేవాకాలం అని ఉంటుంది. ఈ సేవాకాలం అనే దాంట్లో అంటే మా ఊళ్ళకైతే అందరికీ తెలుస్తుందమ్మా. ఏంటంటే శ్రీశైలేశ దయాపాత్రం, దీపఖ్యాతి గుణార్ణవం, యతీంద్ర ప్రవణం అనేసి మాకు మొత్తం ఒక రకంగా చెప్పాలంటే నోటికి వచ్చేస్తుంది. కానీ మీకు రాని వాళ్ళు ఏంటంటే సేవాకాలం అని ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు చదువుకోవాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి ఇదంతా చదివిన తర్వాత మీకు తిరుపావై అని మొదలవుతుంది.
ఈ తిరుప్పావై అన్న కాడ్ నుంచి అప్పుడు మళ్ళీ మీరు మొదలు పెడితే ఆఖరికి మీకు వచ్చేటప్పటికి ఫస్ట్ పాసురం అనేసి ఒకటి అని వేసి ఉంటుంది. ఇక్కడ నుంచి మీకు మొదటి పాసురం మొదలు, అంటే సేవాకాలం నుంచి మీరు ఫస్ట్ పాసురం దగ్గరికి రావాలి. ఫస్ట్ పాసురం దగ్గరికి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ పాసురాన్ని చదువుకోండి. చదువుకున్న తర్వాత ఇవ్వండి ఈ పాసురాన్ని చదివేసుకోండి. చదువుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే లాస్ట్కి వచ్చేయండి. మీరు ఈ పాసురంతో పాటు తాత్పర్యం ఉంటుంది, తాత్పర్యం గనక మీరు చదవగలిగితే నిజంగా మీరు చాలా చాలా సంతోషంతో ఉంటారు, అంటే మనకి అర్థం తెలుస్తుంది. తర్వాత లాస్ట్కి వస్తే 29వ పాసురం 30వ పాసురం మీరు చూసుకోండి. కావాలంటే 29వ పాసురం 30వ పాసురం లేదంటే ఒకసారి పనిచేయండి. మీకు ఆల్మోస్ట్ వీడియో వచ్చాక ఈ పుస్తకం కొనుక్కున్న తర్వాత నేను చెప్పినట్టు ఫస్ట్ పాసురంను తర్వాత ఈ లాస్ట్లో ఉన్న 29 30వ పాసురం కనుక మనం చదువుతుంటేనండి, నేను అంటున్నానని కాదు, నాకైతే కళ్ళముట నీళ్ళు వచ్చేస్తుంటాయి. ఎందుకనంటే స్వామివారి అందం, స్వామివారి పాదాలు ఇదంతా ఈ రెండు పాసురాల్లోనే ఉంటుందండి. ఆ తల్లి అంత అందంగా ఇందులో కూర్చి అంటే అక్షరం అక్షరం పొదిగించి స్వామి గుణగణాలని, స్వామివారి గురించి అంతా కూడా ఈ రెండు పాసురాల్లోనూ పెట్టిందని నేను అనుకుంటాను. మీరు గనక ఈ రెండు పాసురాలు చదువుతూ తాత్పర్యం గనక చదివితే, మనసు పెట్టి చదవగలిగితే నిజంగా సాక్షాత్తు విష్ణుమూర్తి పాదాలు మీ దగ్గర అలా కనపడతాయండి, అంత అలా ఉంటాయన్నమాట. అంటే సేవాకాలంతో మొదలుపెట్టిన తర్వాత మొదటి పాసురం మొదలుపెట్టి చదువుకున్నాక 29 30 పాసురాలు చదువుకోండి. తర్వాత హారతి అది ఆ తర్వాత ఉంటుంది, హారతి అది ఇచ్చేసుకోండి, అయిపోతుంది. ఏది 16 తారీఖు. తర్వాత 17వ తారీఖు నుంచి మనకి మొదలు. ఇంకొకటి ఏంటంటే మీకు 17వ తారీఖు 2వ పాసురం వస్తుంది. 17వ తారీఖు ఇంకొక విశేషం ఉంది, ఏంటి అంటే మార్గశీర్ష మాసాల్లోనండి, అంటే ధనుర్మాసాల్లో గురువారానికి చాలా 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 ప్రత్యేకత ఉందండి. మీకు అందుగురించే నేను మొన్న మీకు అదేంటి అమ్మవారి కాయిను పెట్టుకునేటప్పుడు మీకు నేను తర్వాత చెబుతానమ్మా, ఈ కాయిన్ 3వ తారీఖుని పెట్టుకోండమ్మా అని మీకు నేను అలాగే మీకు పెట్టుకోండమ్మా అనేసి అన్నాను. కొంతమందికి లేటుగా వచ్చే వాళ్ళకి తర్వాత ముహూర్తం నేను చెప్తానమ్మా అన్నాను. కాబట్టి మీకు తెల్లారేటప్పటికి మనకి 17వ తారీఖు 12వ నెల 2020 గురువారం వచ్చింది కాబట్టి ఆ రోజు నుంచి మనకి మొదలు. ఏంటి అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే 3 గంటలకల్లా మనం లేవాల్సిందే. మార్గశీర్ష మాసాల్లో గురువారానికి చాలా 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 ప్రత్యేకతలు ఉన్నాయి. కాబట్టి మీరు మనం మార్గశీర్ష మాసంలో గురువారాలు ఎలా చేసుకుంటే ఆ తల్లి ఇంకా అందంగా ఒక రకంగా చెప్పాలంటే ఇంకా సునాయసంగా మనల్ని అనుగ్రహిస్తుంది అన్నది మీకు నేను వచ్చే వీడియోలో నేను చెప్తాను, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం తెల్లారి గట్ల లెగాలి, అంటే ఏ టైంకి లెగాలి ఏంటి అన్నది కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో నేను తెలియజేస్తాను. జై శ్రీరామ్.